హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మన దగ్గర ఉన్న గప్పీస్ అనేది ఇప్పుడు మీకు చూపించడం అయితే జరుగుతుందండి. ఈ మన దగ్గర ఉన్న గప్పీస్ అంటే నా దగ్గర కూడా వచ్చి ఒక 15 డేస్ 20 డేస్ అయితే అవుతుందండి. ఈ గప్పీస్ పేరంటే రెడ్ మస్సక గప్పీస్ అండి. ఏంటంటే నార్మల్ గప్పీస్ అయితే కాదు, మనకు కూడా 2 పేర్స్ మాత్రమే దొరికాయండి. ఎందుకంటే చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి గప్పీస్, మనకు 2 పేర్స్ మాత్రమే దొరికాయి. నేనైతే ఆ 2 పేర్స్ అనేది ఏంటంటే బీడింగ్ అయితే పెట్టాను. ఈ టబ్బులు అనేది బీడింగ్ బాక్స్ అనేది ఏర్పాటు చేసుకొని వందలు అనేది ఇట్లా విడిచిపెట్టడం అయితే జరిగిందండి. ఈ ఒకవేళ బీడ్ అయిన తర్వాత బేబీస్ అనేది ఒకవేళ పెడితే ఈ బాక్సింగ్స్ అనేది బయట రావడం అయితే జరుగుతాయండి అవి. అలాగే చాలామంది కూడా ఎక్వైరింగ్ మెయింటైన్ చేసేవాళ్ళు ఏంటంటే మంచి గప్పీస్ అనేది తీసుకోవాలనుకుంటారు. నాకు తెలిసినంతవరకు ఇలాంటి గప్పీస్ అనేది తీసుకుంటే డిస్ప్లే పర్పస్కి అయితే చాలా బాగుంటాయండి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఈ డిస్ప్లే పర్పస్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఈ బాక్స్ నేను తీసి మీకు చూపిస్తానండి, చూడండి. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ గప్పీస్ అనేది చాలా చాలా నీట్గా ఉన్నాయండి. టైల్స్ చూసినా ఏం చూసినా సరే ఫ్యాన్సీ గప్పీస్ అనేది, ఫ్యాన్సీ గప్పీస్లో ఇది ఒక రకం కాబట్టి నార్మల్గా మనం ఫ్యాన్సీ గప్పీస్లో డొమ్మ హెయిర్ గప్పీస్ని చూస్తే మనం ఎంత అట్రాక్షన్గా ఫీల్ అవుతామో సేమ్గా ఏ గప్పీస్ని చూసినా మనం కూడా అలాగే ఫీల్ అయ్యేట్లు ఈ గప్పీస్ అనేది ఉన్నాయండి. ఫీమేల్స్ కూడా అలాగే ఉన్నాయండి. కానీ ఏంటంటే ఏంటంటే సిమీ అడల్ట్ అంటే మరీ అంత పెద్ద సైజు కాదండి. ఒక సైజుకి వచ్చిన తర్వాత అనేది ఇంకా బాగా టైల్స్ అనేది పెరగడం అయితే జరుగుతుందండి. వీటికి అంటే మనకి ఇచ్చేవాళ్ళు అయితే చెప్పారు ఇంకా టైల్స్ అనేది పెరగడం అయితే జరుగుతుంది, ఇంకా పెద్ద సైజ్ అయితే టైల్స్ అనేది పెరుగుతాయని చెప్పారు. ఈ సిమీ అడల్ట్ కాబట్టి కొంచెం చిన్న సైజ్ అయితే ఉన్నాయండి ఫిసెస్ అని చెప్పారు. ఇంకా నాకు కూడా తెలుసు ఎందుకంటే నేను గప్పీస్ని పెంచే వాడిని కాబట్టి నా దగ్గర చాలా గప్పీస్ మోడల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇవి అనేది సిమీ అడల్ట్ ఉన్నప్పుడు ఎలా ఉంటాయో పెద్ద సైజ్ ఎదిగిన తర్వాత ఎలా ఉంటాయి అనేది నాకు కూడా తెలుసు కాబట్టి నేనైతే తీసుకున్న అయితే జరిగిందండి. చూడండి టైల్స్ అనేది ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి టైల్స్ అండి ఇవి. ఇప్పుడు అలాగే ఫీమేల్ టైల్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవి, చూడండి బాగా. మేల్ టైల్ కూడా చూడండి, ఈ పైనుంచి కూడా మెరుస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఫ్యాన్సీ గప్పీలో ఏదైనా సరే పైనుంచి మెరిస్తేనే అది ఫ్యాన్సీ గప్పీ అవుతుందండి. ఎందుకంటే నార్మల్గా పైనుంచి మెరలేని ఏ గప్పీ అయినా సరే అది నార్మల్ గప్పీ అండి. ఒకవేళ ఆఫ్ అదే సగం గారు మెరిస్తే అది క్రాస్ బ్రీడ్ గప్పి అవుతుందండి. అలా ఫుల్గా మెరిస్తుంది ఏంటంటే ఏదైనా సరే ఫ్యాన్సీ గప్పికి లెక్కలోకి వస్తుందండి. చూడండి మీరు బాగా, ఫీమేల్ అయితే ఎప్పుడూ మెరదండి. ఒకవేళ మేబీ బాగా ఒరిజినల్ బీడ్ అయితే ఫీమేల్ అయితే పైనుంచి అయితే మెరుస్తుంది, కానీ నార్మల్ ఫ్యాన్సీ గప్పిస్లో ఏంటంటే ఫీమేల్ అయితే మెరదు. కానీ ఫీమేల్కి అనేది తోక అనేది మెరుస్తుంది. నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఎక్వైరింగ్ మెయిన్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఫిషెస్ అనేది ఎక్వైరింగ్లో వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయండి. అలాగే మన ఛానల్ వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా ఒక లైక్ అనేది ఇచ్చుకోండి వీడియో నచ్చితే. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.